ఇదిగో నన్ను చూడు నాకెంత క్రౌడ్ ఉంది. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఇవి తిరుగుతున్న నియోజకవర్గం కాదని చూపెడుతున్నారు. అదే అంటారు చంద్రబాబు నాయుడు, అది నా 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇది పడిపోతాడు ఆయన, ఆయనకి తెలుసు పవన్ కళ్యాణ్కి అక్కడ ఆదరణ ఉంటుందని. ఇంతకుముందు విడిగా చేసినప్పుడు తెలుగుదేశం కంటే ప్రజారాజ్యం సెకండ్ ప్లేస్ వచ్చినాయి ఉన్నాయి అక్కడ. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఏరియాల్లో 20-30 స్థానాల్లో సెకండ్ ప్లేస్ ప్రజారాజ్యం వచ్చింది. అవా కాబట్టి ఆయనకి తెలియదా, అందుకనే నవ్వుకుంటాడు ఆయన. అంటే జనసేన కూడా ఏమన్నా ఒక ట్రయల్ వేస్తుందేమో ఈ నియోజకవర్గాల్లో తమ సామాజిక వర్గ బలం కానీ లేదంటే తనకు సానుకూలత ఎంత ఉందో చూసి అప్పుడు ఆలోచిద్దాం పొత్తుల విషయం ట్రయల్ వేస్తుందా. అంతమ్మా ఇక్కడేం కాదని ఆయన ఎప్పుడు పోయినా వస్తారు జనం ఎగబడి. జనం వస్తారు, ఇంకేముందా అంటే ఇంకా వాళ్ళకేం చూపెట్టుకోవాలి, ఈయన తెలుసుకోవాలి. ఈయన తేల్చుకోవాల్సింది ఒకటే తెలుగుదేశంతో, జనంలో ఈయన వస్తే రాడని ఎవడండు. వచ్చిన వాళ్ళందరూ ఓటర్లు కాదని కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి వెనకాల వెళ్ళిన వాళ్ళు అందరూ ఓట్లు ఎత్తున్నారు, ఇంటి పథకాలు తీసుకున్న వాళ్ళు అందరూ, అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు పథకం ఇచ్చాడు కాబట్టి అని మానేసి ఇటు వచ్చారా, లేదుగా వాళ్ళు తిడతాయని అన్నారుగా. కాబట్టి ఎప్పుడు అట్లాగేమి ఉండదు, సంపూర్ణంగా మనకు మద్దతు అనేటువంటి దాన్ని ఆశించకూడదు. నాకు కనబడుతున్నదల్లా ఒకటే, గౌరవప్రదమైన స్థానాలు లేకపోతే సొంత క్యాడర్లో సొంత కులంలోనే నెగిటివ్ వస్తుంది. ముఖ్యమంత్రి షేరింగ్ లేకపోతే